ఇక్కడ 50 రోజులు ఉపవాస ప్రార్థనకు వచ్చాను మమ్మీ. నేను లోక సంబంధంగా నామకర్ధ క్రైస్తవ జీవితం జీవిస్తున్నాను. ఎప్పుడైతే బాప్తిస్మ ట్యాంక్లో ముంచబడ్డానో కంప్లీట్గా ఇక లోక సంబంధమైన ఏమీ లేవు మమ్మీ. అదేవిధంగా ఇక్కడ 13 రోజులు ఉపవాసం ఉన్నాను మమ్మీ. 13 రోజులు ఉపవాసం ఉండి బాప్తిస్మ ట్యాంక్లో ముంచబడి ఎప్పుడైతే ఇంటికి వెళ్ళానో అక్కడికి వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాలను బట్టి మా నాన్న చర్చికి రాడు మమ్మీ. కుటుంబం మొత్తం చర్చికి నడిపిస్తున్నాడు మమ్మీ. మనసు పొందుతున్న ఉపవాస ప్రార్థనలు అప్పుడు వచ్చాం. అవును, అప్పుడు ఇక్కడ 13 రోజులు ఉన్నాం. 13 రోజులు అప్పుడు నామకార్థ క్రైస్తవ. అవును, మారు మనసు లేదు. లేదు, ఇక్కడికి వచ్చి ఉపవాస ప్రార్థనల తర్వాత మారు మనసు పొందావు. అవును, అంటే ఇక్కడ నువ్వు మారు మనసు పొందడానికి ఇక్కడ రోజు వాక్యం విన్నావు. విన్నావు, ప్రేయర్లో ఏకీభవించావు. అప్పుడు నువ్వు పశ్చాత్తాపం అనిపించింది. దాని తర్వాత లాస్ట్ 17th బ్యాప్టిజం తీసుకున్నావు. దాని తర్వాత ఈ కార్యాలు జరిగాయి. మంచిగా మందిరానికి వెళ్తున్నావు, చక్కగా వాక్యం ఎదుగుతున్నావు, ఉపవాస ప్రార్థన ఉంటున్నావు, ప్రభువుకి నమ్మకంగా ఉన్నావు. ప్రైజ్ లార్డ్. ఉపవాసంలో చాలా మంది కఠిన హృదయాలు మార్చబడ్డాయి. స్వస్థతలు జరిగేది ఒక విధంగా అంటే అనేక హృదయాలు మార్చబడ్డాయి. అందులో ఈ కుమారుడు మార్చబడ్డాడు. తను చెప్తున్నాడు కదా ఇక్కడ మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకోవటానికి. యేసుక్రీస్తు దేవుడు నా పాపాల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. నేను పాపిని, ఆయన రక్తంలో కడగబడితే నా పాపాలు క్షమించబడతాయనే నిర్ధారణ నీకుంటే చాలు బ్యాప్టిజం తీసుకోవడానికి. ఆమెన్. ఉపవాసాలు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మార్చబడ్డారండి. తను కూడా ఇంటికి వెళ్ళి ఉపవాసం ఉండి తన కుటుంబాన్ని అంతా 20 సంవత్సరాల నుండి మందిరానికి రాని తన తండ్రి మందిరానికి వచ్చాడంటే ప్రభు రక్షణ కార్యం చేశాడు ఉపవాస ప్రార్థనల ద్వారా. 1.5 సంవత్సరాల క్రితం నుంచి నాకు ఈ కాలు అరికాలు నుంచి ఏడాదాకా బాగా విపరీతమైన పెయిన్ వచ్చేది. నిమ్స్ హాస్పిటల్లో చూపించాను, ఆపరేషన్ చేయాలన్నారు. సరే ప్రిపేర్ అయ్యాను. 1 ఆగస్టులో జరిగిన 50 రోజు ఉపవాస ప్రార్థనలో లాస్ట్ రోజు వచ్చాను నేను. ఆ రోజు అయ్యగారు చెప్పారు, ఎవరైనా ఏదన్నా బాధలు ఉన్నా శోధనలు ఉన్నా పూర్తిగా ఇవన్నీ ఆ బాధలు అన్నిన తర్వాత నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారని చెప్పేసి ఆ రోజు ప్రేయర్లో చెప్పారు. నేను వాస్తవంగా ఆ రోజు ఏకీపించాను. అప్పటి వరకు నాలో ఉన్న ఈ నొప్పంతా ఆచరణ నుంచి లేకుండా పోయింది. ఎంతకాలం బాధపడ్డారు ఆ పెయిన్? 1.5 సంవత్సరాల పైన. 1 సంవత్సరం ఆపరేషన్ చేయాలన్నారు. ఆగస్ట్ 17th వచ్చాం. అక్కడ దైవజనుడు ప్రకటిస్తుంటే ఏకీభవించాం. ఆ క్షణమే దేవుడు స్వస్థపరిచాడు. అప్పటి నుంచి ఇప్పుడు ఏమీ లేదు. 50వ దినం వచ్చిన వారి జీవితాల్లో సాక్ష్యాలండి ఇవి. అందుకే 50 డేస్ ప్రేయర్ అది ఉట్టిది కాదు, అది చాలా శక్తి కలిగింది. ప్రభువు బలమైన కార్యాలు చేశాడు. ఆయన చెప్తున్నాడు పని చేయలేడు, నడవలేడు, కూర్చోలేడు. అలాంటి వ్యక్తి ఆగస్ట్ 17th ఇక్కడ అడుగు పెట్టాక ఏసయ్య ఆయన ప్రార్థనను విని ప్రభు అద్భుతంగా స్వస్థపరిచాడు. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని ఘనపరచుదాం. అందుకనే మిమ్మల్ని శనివారం సాయంత్రం జరిగే స్వస్థత గుడికి బెల్లంపల్లి రండి, 2 శుక్ర శనివారాలు బెల్లంపల్లికి రండి, లేదంటే 50 దినాలకు బెల్లంపల్లికి రండి అంటాం. అంటే ఇది దేవుడు చేసే కార్యం. మీ కళ్ళ ఎదుట ఆయన ఆర్టీసీ కండక్టర్ అంట. ఇప్పుడు మందిరం పని చేస్తున్నాడు, తన పనులు చేసుకోగలుగుతున్నాడు, ఏ పెయిన్ లేదు, సంపూర్ణమైన విడుదల దేవుడిచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగా. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా, నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా, నా ఉపవాస ప్రార్థన నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా పాప క్రియలన్నీ విడిచిపెట్టేదనయ్యా,
ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. ఉపవాసముంది ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులు చూపించినావు. దానియేలు ఉపవాసముంది ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులు చూపించినావు. నేను ఉపవాసముండి ఎస్తేరు గ్రంథం 8:4 దాని తర్వాత 15 కింద వరకు చదుదాం. ఆ దినమున రాజైన అహస్వరేసు రోజు యూదులకు శత్రువుడైన ఆమాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకిచ్చెను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా, రాజు ఆమాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని ఆమాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. గట్టిగా చెప్పకూడదాం, శత్రువుకున్నదంతా మొర్దెకై ఎస్తేరు చేతిలో పెడుతున్నాడండి దేవుడు. ఆమెన్. శత్రువుల ఆస్తి అంతా ఎక్కడొచ్చింది? ఇప్పుడు యూదులను చంపాలి, మొర్దెకైని లేపేయాలి, యూదులను అణిచివేయాలని బయలుదేరిన హామాను ఉరికంబం ఎక్కాడు వీళ్ళు ఉపవాస ప్రార్థన ద్వారా. ఇప్పుడు శత్రువుల యొక్క ఆస్తి కూడా ఎవరి చేతులకు వస్తుంది? హామాను ఇంటిని అంతటిని ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? మొర్దెకైకి అప్పచెప్పాడు. గట్టిగా చెప్పకూడదా? నీకేం కావాలో కోరుకో, ఎందుకు అంటే అది నీకు ఇస్తా అంటున్నాడు ఎస్తేరుతో రాజు. మొర్దెకైకి ఏం కావాలా? ఎందుకంటే శత్రువు యొక్క ఆశీర్వాదాలన్నీ ఇప్పుడు ఎవరు అనుభవించాల్సి వస్తుంది? చెప్పాలా? దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేసేవారిని దేవుడు ఆశీర్వాదాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇంట్లో కూర్చొని అప్పులు పోవట్లేదు, డబ్బులు వస్తలేవు, ఫీజులు లేవు, కుటుంబ పోరాటం ఎట్లా, ఇప్పుడు 50 ఉపవాసం పెడితే రోజు చర్చికి పోవడం ఎట్లా, ఈ ప్రార్థన అని ఈ నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచించే వారికి నెగిటివే జరుగుతుంది. నువ్వు పాజిటివ్గా ఆలోచించి ప్రార్థనలకు వచ్చి ప్రభు సన్నిధిలో అనేక విన్నపాల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయటం ప్రారంభించు. దేవుడు నీకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్లకుండా నీ శత్రువుని నీ చేతికి అప్పగించబోతున్నాడు. శత్రువులు మా జీవితంలో ఎంతమంది శత్రువులు లేచినా శత్రువుతో నోటితో మేము జయించలేదు, కానీ ఉపవాస ప్రార్థన ద్వారా శత్రువుని మా చేతికి అప్పగించిన దినాలు ఎన్నో ఉన్నాయి మా లైఫ్లో. అట్లా ఎంతోమంది భక్తుల జీవితంలో, దైవజనుల జీవితాల్లో జరుగుతున్నాయి. చూడండి 15 కింద దాకా చదువుదాం. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసె నారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకుని వాడై. అది ఎందుకు నేను బాగా చదవమంటున్నానంటే ఉపవాసం ఉండి ఏం ధరించుకున్నాడు ముందు? గోనెపట్ట. అందరు చెప్పండి, ఏం పోసుకున్నాడు యూదుల కోసం? బూడిదే. ఇప్పుడు ఏమి ధరించుకుంటున్నాడు బ్రదర్? చదవండి. ఊదా రంగు, యూదా వర్ణమును, ఊదా
వర్ణమును తెలుపు వర్ణమును గల రాజ వస్త్రమును ధరించుకొని గట్టిగా చప్పట్లు కొడదాం. బంగారపు పెద్ద కిరీటమును బంగారు పెద్ద కిరీటం ఉపవాస ప్రార్థన చేసే విజయవంతులకి దేవుడిచ్చే కిరీటం అది అంతే. సోమరులకు ఇవ్వడు. ఇదేం పోతే లాభం ఏంటి? నా ఇల్లు బాగుపడాలి, నీవు పోతే లాభం. కొంతమందికి అదే. ఒకవేళ మొర్దుకై కానీ ఉపవాసం ఉండి గోనె పట్టు కట్టుకొని బూడిద పోసుకొని రాజుకు కనపడితే రాజు ఆజ్ఞ ఏంటి తెలుసా? చంపేయటం. ఎక్కడ నేను చచ్చిన పర్లే, నేను ఉపవాసం ఉండి నా ప్రజలకి విడుదలిస్తా, నా ఇంట్లో ఏం జరిగినా నా ప్రభు సన్నిధికి వెళ్తానని ఒక ఛాలెంజింగ్తో మొర్దుకై నిలబడితే దేవుడు మొర్దుకైని ఘనపరచడం ప్రారంభించాడు. దేవునికి మహిమ. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? ఊదారంగు. ఏ రంగు అండి? దీనికి ఒక మంచి మాట చెప్తా వినండి. ధనవంతులు గొప్ప గొప్ప వారు ఊదారంగు ధరించేవారు. ఎవరు? లూదియా. ఊదారంగు అమ్మేది అంటే ఆ రోజులది పెద్ద పెద్ద వారు ధరించి అప్పుడు మంచి బిజినెస్ చేసేదాన్ని. యేసు ప్రభు సిలువ బలియాగం దగ్గర ఏమి ధరించాడండి చెప్పండి? ఊదారంగు వస్త్రం. అంటే సాతాన్ గారు వానికి తెలియదు అది గొప్పవారు ధరించేది. ఎంత సిలివేసినా రాజులకి రాజు, ప్రభులకి ప్రభు, అది ధరించాడంతే. వాడెంత తొక్కాలన్నా నా దేవుడు అది గొప్పవారు, ధనవంతులు, రాజులు ధరించే ఊదా ఆ యొక్క అద్భుతమైన వస్త్రాన్ని ధరించాడు యేసయ్య. ఈరోజు ఎందుకు అంటే నేను ఈ మాటలు చెప్తున్నాను. నువ్వు పేదదానివా, దిక్కులేని దానివా, దరిద్రతలు ఉన్నావా, స్తోమత లేని స్థితిలో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ పోరాటాల, భర్త నుంచి, భార్య నుంచి, అప్పుల నుంచి, బిడ్డలు లేని స్థితి, కోర్టు కేసులు, నానా హింస పడుతున్నావా, రా ఈ ఉపవాస ప్రార్థనలకి. కలిసి మనం ప్రార్థిస్తుండగా ప్రజల బంధకాలు తెగిపోబోతున్నాయి, నీ బంధకాలు తెగిపోబోతున్నాయి. ఊదా తెలుపు కలిగిన, వర్ణం కలిగినటువంటి వస్త్రాలు ధరించాడట. ఎవరు? మొర్దుకై. గోనె పట్ట కట్టుకున్న వ్యక్తిని దేవుడు ఏం ధరింపజేస్తున్నాడండి? ఫాస్టింగ్ ప్రేయర్ అంటే అది సహోదరి సహోదరుడా. ఈ ఉపవాసంలో ఉపవాసం ఉండి దేవుణ్ణి ఆరాధించి అంటే ఎండలో ఏముంటుందండి? గోనె పట్ట కట్టుకుంటే గబ్బు వాసన వస్తుంది కదా. గోని సంచి ఏం వాసన వస్తుంది? మంచిగా సెంట్ స్మెల్ వస్తుందా చెప్పాలా? గోనె పట్ట కట్టుకుంటే పిచ్చి వాసన వస్తుంటుంది. కానీ ఆ గోనె పట్ట కట్టుకున్న వాడినే దేవుడు దీవిస్తాడే, పైకెత్తుతాడు. అందుకే హామాన్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని అన్యాయం చేస్తున్నావు, నీ దేవుడు నిన్ను లేపేస్తాడని వార్నింగ్ ఇలా మొర్దుకై ఇస్తారు. అర్థమైందా? నువ్వు మాకు విరోధంగా చేస్తున్నావు, నిన్ను దేవుడు లేపుతాడని వార్నింగ్ ఇవ్వలే. వీళ్ళు ఇచ్చే వార్నింగ్ ఒకవేళ పనిచేస్తో పనిచేయదో నాకు తెలియదు, కానీ దేవుని యొద్దకెళ్ళి అయ్యా మా ప్రజలకి విడుదల అయ్యా, ఆమేన్. ఏ చంటి బిడ్డలను పాడు చేస్తుంటే సంగమం మీకు లేదా? చిన్న చిన్న బిడ్డల్ని పాడు చేస్తుంటే ఒక తల్లిగా తండ్రిగా నీ బిడ్డల ప్రొటెక్షన్ కొరకు చూస్తున్నావే. నీ దేవుని ప్రజలు, నీ దేశ ప్రజలు నీ ప్రపంచం కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. నా పెళ్ళో నా పెళ్ళి, నా గర్భమో నా గర్భం, నా ఉద్యోగమో నా ఉద్యోగం, నా వ్యాపారమే నా వ్యాపారం. నీకోసమేనా ఉపవాస ప్రార్థన? నీ బిడ్డల కోసమేనా? నీ భార్య కోసమేనా? నీ భర్త కోసమేనా? ఇదేనా దేవుడు నీకు నేర్పించింది? దేవుని ప్రజలకి విడుదల కోసం ఎవరు నిలబడతారు? ఎస్తేరు మొర్దుకై లెక్క దేవుడు వారి పక్షంలో నిలబడబోతున్నాడు అంతే. ఈ టీవీ ప్రోగ్రామ్ చూసేవారికి నేను పిలుపునిస్తున్నా, దేవుని ప్రజల కొరకు, భారతదేశం కొరకు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు, భయంకరమైన సంఘటనలు మన దేశ రాష్ట్ర ప్రజలు ఎట్లాంటి ఫేస్ చేస్తున్నారో మీరు చూస్తూ అయ్యో పాపం అంటున్నావా? నీ పాపం, అయ్యో నీ జాలి అక్కర్లేదు, కానీ నువ్వు కలిసి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి వచ్చి దేవుడు మన ప్రజల పక్షంలో విడుదలిచ్చి నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. తెలుసుకోండి ఏందో ఏంటో. మీరు అనుకుంటున్నారు ఇదేదో ఉపవాసం అంటే రావాలా, చప్పట్లు కొట్టాలా, పాటలు పాడాలా, ఇది అనుకుంటున్నారా? అది మెల్లగా స్టార్ట్ అవుతుంది. స్టవ్ ఫ్లేమ్ మనం పెట్టినప్పుడు మెల్లగానే స్టార్ట్ అవుతుంది. ఉడుకుతున్న కొద్ది ఏం చేస్తామండి? తొందరగా కావాలంటే అంత ఫ్లేమ్ పెంచుతూ ఉంటారు. స్టార్ట్ అవుతుంది, ఫ్లేమ్ పెరుగుతుంటుంది, అక్కడ ఆశీర్వాదాలు రెడీ అయిపోతూ ఉంటాయి.
ఉపవాస ప్రార్థన అంటే నువ్వు ఇతరుల కొరకు చేయటం ద్వారా నీ ఆశీర్వాదాలను తయారు చేసుకుంటున్నావు. ఆమెన్. ఇతరుల నీ మీద ఏమైనా గ్రెడ్జ్ ఉందా? ఇతరుల గురించి లోపడబెట్టుకొని వాళ్ళ గురించి పైకి బాగా బ్లేమ్స్ లో కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళ గ్రెడ్జ్ అర్థమవుతుంటుందండి. వాళ్ళు ఇన్నర్గా మాట్లాడుతుంటే అర్థమవుతా ఉంటుంది వాళ్ళలో ఉన్న ఇది. కానీ తప్పు, అట్లా చేయొద్దు. మనం మనం ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థనతో ప్రభు వైపు చూద్దాం. ఆమెన్. ఊదారంగు తెలుపు వర్ణము కలిగినటువంటి ఒక మంచి డ్రెస్సుని సిద్ధపరచబడిందంట. ఎవరికోసం? మొద్దుకాయ. ఏం కిరీటం పెట్టుకున్నాడట? బంగారు కిరీటం. ఆమెన్. అంటే గోనె పట్ట కట్టుకొని బూడిదని ఎత్తి మీద పోసుకొని కూర్చున్న వ్యక్తి, యూదుల విడుదల కొరకు ప్రార్థన చేస్తున్న వ్యక్తిని దేవుడు చూడండి ఎట్లా ఘనపరుస్తున్నాడో. నీ ప్లేస్ అది, అది నువ్వే. ఏ 50 దినాలు నీకు టైం లేదా సహోదరుడా? కొంతమంది చెప్తారండి, ఇంట్లో అబ్బాయి బాగాలేదు, అమ్మాయి బాగాలేదు, ఎన్ని సాకులు, నాకు బిజీ షెడ్యూల్, బిజీ, చాలా బిజీగా అయిపోయాను, అందరు బిజీనే. ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకున్నాను, అయ్యో బిడ్డలు బిడ్డలు, ఉద్యోగాలు, వ్యాపారాలు. కానీ మొర్దుకై మంచి స్టేజ్లో ఉన్నోడే, కానీ తన వస్త్రాలు తీసి పడేసి బూడిద పూసుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. ఎందుకు అంటే తన ప్రజల విడుదలకు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆయన ఎత్తి హైలైట్ చేశాడు అంతే. వీళ్ళంతా ఉద్యోగం సద్యోగం లేనోళ్ళు కాదు, పని పాటలు లేనోళ్ళు కాదు, బైబిల్ గ్రంథాలు ఉపవాసం ఉన్నోళ్ళంతా. కిందకు చదువుదాం, చదవండి బ్రదర్ త్వరగా. అవిసె నారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకునేవాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తము శూషను పట్టణము ఆనందించి సంతోషముందెను. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల, యూదుల ఎడల భయము కలిగెను గనుక, భయము కలిగెను గనుక అనేకులు, అనేకులు, ఈ మాట వినాలి జాగ్రత్తగా, అనేకులు యూదుల మతము అవలంబించిరి, యూదుల మతము అవలంబించిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఏం గ్రేట్ అండి ఫాస్టింగ్. యూదులకి విరోధంగా హామాన్ ఒక లెటర్ రాసిన దాన్ని ఉపవాస ప్రార్థన తిప్పి రాయించింది రాజు. వారికి ఇక విడుదల లెటర్ చక్కగిస్తుంది, అన్ని సంస్థానాలకు వెళ్ళిపోయిందండి. అక్కడ యూదులందరూ, అనేక సంస్థలలో యూదులందరూ ఎంజాయ్ చేస్తున్నారు. శుభదినం అంట, ఎందుకంటే వారికి విడుదల దొరికిన దినము. ఎందుకు దొరికిందంటే మొర్దుకై ఉపవాసం, యూదులందరూ కలిసిన ఉపవాసం, ఇక్కడ ఎస్తేరు ఉపవాసం, చెలికత్తెల ఉపవాసం, రాజు ముద్రని తిరిగి రాయించింది. అక్కడితో ఆపిందా? ఎప్పుడైతే ఈ వార్త ప్రపంచానికి వెళ్ళిందో, ఆ సంస్థానాలకు వెళ్ళిందో, వాళ్ళందరట యూదులకు భయపడి యూదుడి దేవుడిని నమ్ముకొని యూదా మతము తీసుకొని, అంటే యూదులంటే క్రైస్తవులందరూ చెప్పండి, అమ్మో వీరు క్రైస్తవుల దేవుడు రక్షకుడు యేసు ఉపవాస ప్రార్థన శక్తి ఎంత బలంగా పనిచేసిందో. అందరు భయపడి ఏ మతం తీసుకున్నారట? నువ్వేమో అన్నిటికీ భయపడుతున్నావు, అంటే నీకు ఆ సమర్పణ లేదు, ఆ మైండ్ సెటప్ లేదు. ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, నా దేవుడు నా దేశ ప్రజలు, నా రాష్ట్ర ప్రజలని, నా సంఘ ప్రజలు, నా సంఘ క్షేమం, నా దైవజనుల క్షేమం, నా రాష్ట్ర క్షేమం, నా పట్టణం క్షేమం లేదు. ఎంతసేపు నేను బాగుండాలి, నువ్వు బాగుండాలంటే అందరు బాగుండాలి. బైబిల్ గ్రంథంలో తిమోతితో పౌలు రాస్తాడు, ఏమనంటే తిమోతి రాసిన పత్రిక రాజుల కొరకు, ఆ యొక్క అధికారుల కొరకు యాచన, కృతజ్ఞత, రెండోదిగా ప్రార్థన, విజ్ఞాపన చేయాలి. ఎందుకు చేయాలంటే మనము మాన్యతగా భక్తిగా బ్రతుకు నిమిత్తం వారందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇది దేవుని దృష్టికి, దేవుని చిత్తమట, దేవునికి అనుకూలమైనదట. మన దేశ నాయకులు రక్షించబడాలని ప్రార్థన చేయాలా? అర్థమవుతున్నా? మనకున్న అధికారులు రక్షించబడి క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలా? వారి పరిపాలన సామరస్యంగా ఉండాలని ప్రార్థన చేయాలా? అప్పుడు నువ్వు బాగుంటావు.
నువ్వు బాగుండాలంటే చదువుతారా మాట ఒక్కటి, మనము సంపూర్ణ భక్తియు, మనము అందరు చెప్పండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి కలిగి నెమ్మదిగాను నెమ్మదిగా సుఖముగాను సుఖముగా నెమ్మదిగాట సుఖంగా. ఎవరు అందరు చెప్పండి, నీ వైపు చేయి ఎత్తుకుని ఎవరు? మనం దేనికి ఎట్లుండాలట? మాన్యతగా భక్తిగా రెండేందుగా సుఖంగా ఉండు నిమిత్తం బ్రతుకు నిమిత్తము బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యముగా ముఖ్యముగా మనుషులందరి కొరకును చేయతి చెప్పండి, మనుషులందరి కొరకును, రాజుల కొరకును రాజుల కొరకున, అధికారులందరి కొరకును అధికారులందరి కొరకును, విజ్ఞాపనములను విజ్ఞాపనలు ప్రార్థనలను ప్రార్థనలు యాచనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయవలనని చేయవలనని హెచ్చరించుచున్నాను హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు ఇది మంచిదియు మన రక్షకుడగు మన రక్షకుడగు దేవుని దృష్టికి దేవుని దృష్టికి అనుకూలమైన అయి ఉన్నది. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. ఇప్పుడు అర్థమైందా మీకు? మనం ఎట్లా బ్రతకాలంటే సంపూర్ణ మాన్యత భక్తి నెమ్మది సుఖంగా. నీవు బ్రతకాలంటే మనుషుల కొరకు అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యంగా, అంటే అన్నిటికంటే అంటే నీ బిడ్డ కంటే నీ భర్త కంటే నీ భార్య కంటే నీ బిడ్డల కంటే అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి కోసం అట? మనుషులందరి కోసం అట. ఆమెన్. రాజుల కోసం అట, అధికారుల కొరకట, ప్రార్థన విజ్ఞాపన యాచన ఇది దేవుని దృష్టికి అనుకూలమైన చిత్తం అట. కాబట్టి మనం 50 దినాలు చేసే ప్రార్థనలే ఇవి, దేవునికే మహిమ కలుగును గాక. అందుకని మన జీవితాల్లో సమాధానం శాంతి సంపూర్ణత. ఇప్పుడు మొర్దుకై ఎస్తేరు ఉపవాసం ఏం తీసుకొచ్చిందండి? దేశానికి భయం భయం భయం. అంటే నీ ఉపవాసం ఉంటే నీ శత్రువుకి భయం, నీకు విరోధంగా లేచే ఆయుధానికి భయం. నువ్వెవరిని శపించక్కర్లా, ఎవరి మీద పగదీర్చుకోనక్కర్లా, ఎవరి జోలికి నువ్వు వెళ్ళనక్కర్లా. నీ దేవుని ఎదుట నీవు నిలువున మోకరించి నీ ఆయన పాదాలు పట్టుకో, ఆయన పాదాల దగ్గర పడు, దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమెన్. అందుకే ఉపవాస ప్రార్థనలో ఘన విజయం ఉంది. ఆమెన్. అందుకే దైవజనుడు ఎందుకండి ఉపవాసం ఉపవాసం నూపుతూ ఉంటాడు? ప్రార్థన ప్రార్థన అంటే ఏమో అనుకుంటున్నారు, ఏంది ప్రేయర్ ఇది అంత పిచ్చి అనుకుంటున్నారా? కాదు, మనం ఏం చేయనక్కర్లా. సాతాను గారిని తొక్కిపడేసే గొప్ప ఆయుధమే ఉపవాస ప్రార్థన. చాలామంది అవి ఉపవాసాలు ఏంటి ఇవన్నీ బైబిల్ ఎక్కడున్నాయంటే మోషే ఉపవాసం ఉన్నారు బైబిల్ గ్రంథంలో చెప్తున్నాను. అందరు ఉన్నారండి ఫాస్టింగ్. అందుకని యేసుక్రీస్తు ప్రభు మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఈ రోజుల్లో ఉండాలా, ఎందుకు ఉపవాసం అంత అవసరమా అనే అనేక రకాల మాటలు వస్తున్నాయి. తప్పు, జాగ్రత్త. బ్యాటరీ ఛార్జ్ అయిపోతే వెళ్ళి ఛార్జ్ పెట్టుకుంటావు. నీ ఆత్మీయ జీవితంలో గొప్ప అనుబంధం ప్రభుతో సహవాసమే ఉపవాస ప్రార్థన. 40 దినాలు ఏసయ్య ఉపవాసం ఉన్నాడు, అంతేకాక శిష్యులు ఉపవాసం ఉన్నారు, అపోస్తలులు ఉపవాసం ఉన్నారు. ఏసయ్య చేశాడు, మనల్ని చెయ్యమన్నాడు. కాబట్టి 50 దినాలు కూడా దేవుని తన మహిమ కోసం ఉపవాస ప్రార్థనలో గొప్ప విజయాలు ఇవ్వబోతున్నాడు. ఆమెన్. ఉపవాసంలో చికాకు చీదర డిస్టర్బెన్స్ ఓ వర్షం పడుతుంటుంది బురద బురద. అందుకనే చూడండి ప్రాంగణాన్ని ఎట్లా సిద్ధపరుస్తున్నాం, మీరు ఇబ్బంది పడకుండా రోడ్లన్నీ అయిపోతున్నాయి బురదల్లో. లాస్ట్ ఇయర్ ఆ టైం అప్పుడు జారడం, ఇప్పుడు అది ఏమీ లేకుండా రెడీ చేస్తున్నాం. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలకి ప్రజలు వచ్చి ఆ రోడ్ల మీద మోకరించిన ఎక్కడ మోకరించిన సంతోషంతో ఆనందంతో బురదలో కూర్చున్నా ఏది కూర్చున్నా గోనె పట్ట ధరించుకునే టైం. అంటే మనల్ని మనం బురదలోనైనా కూర్చొని తగ్గించుకునే టైం. కానీ ఈ ఉపవాస ప్రార్థనలో గొప్ప విజయాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఉపవాసం ఉండి బురదలో కూర్చున్న నిన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టబోతున్నాడు. అందుకే రా 50 దినాలు. ఆమెన్. అందుకని ప్రభు మనతో సిద్ధపరుస్తుండగా అందరూ లేచి నిలబడదాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు తీర్మానం తీసుకున్నారో ఉపవాస ప్రార్థనలకై వారిని స్థిరపరచండి, బలపరచండి. ఉపవాసంలో ఇదిగో 5 ఉదయం 7 గంటలకి ప్రారంభిస్తున్న ఉపవాస ప్రారంభ సభ నుంచి నాయన 2023 ఎండింగ్ సభ వరకు కూడా బహుబలముగా జరుగునట్లు అందరినీ మీరు సిద్ధపరచండి అయ్యా. నీ దైవజనునిపై, నాపై, మా కుటుంబంపై, సంఘంపై, అడుగుపెట్టే బిడ్డలపై, మా దేశ రాష్ట్ర ప్రజలపై, దైవజనులపై నీ కృప ఉండునుగాక. ఉపవాసముతో మంటతో ఆత్మ బలంతో రగులుకునే ఆ బలమైన అభిషేకం మమ్మల్ని పరిపాలించునుగాక అని
యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యాభై దినాల ఉపవాస ప్రార్థనలు మనం ప్రారంభిస్తున్నాం. జూలై 5వ తారీఖు ఉదయం 7 గంటలకి ప్రారంభ సభ. దైవజనులందరికీ కూడా నూనెతో అభిషేకం చేసి ప్రార్థన వాక్యముతో ప్రారంభిస్తూ మరి బహుబలంగా భారతదేశం కోసం, అనేక ప్రజల కోసం, రకరకాల మరి బంధకాల్లో ఉన్న వారి కోసం, భయంకరమైన సంఘటనలు మన దేశంలో జరుగుతుండగా వాటి నుండి దేవుని ప్రజలని, మన ప్రజలని, మన దేశాన్ని, మన దేశ ప్రజలను విడిపించడం కొరకు అందరం కలిసి ప్రార్థించబోతున్నాం. 50 దినాల ఉపవాస ప్రార్థనకి ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా రకరకాలుగా మేము సిద్ధపరుస్తున్నాం. ఎందుకంటే ప్రజలు వచ్చి ఇబ్బంది పడొద్దని మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాంగణం అంతా కూడా ఏ విధంగా మేము ప్రిపేర్ చేస్తున్నామో, మీ అందరు వచ్చి ఈ ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా దేవుని సన్నిధిలో గడపడం కోసం, వాక్యం ద్వారా బలం పొందడం కోసం, ఒకరికొకరు కన్నీరు కార్చడం కోసం, దేశం కొరకు విలాపించడం కోసం అనేక రీతులుగా దైవజనులుగా, సంఘాలుగా, ప్రజలుగా మనందరం కలిసి ప్రార్థన చేయటం కోసం 50 దినాల ముఖ్య ఉద్దేశం. జూలై 5 ఉదయం 7 నుంచి ప్రారంభ సభ, దాని తర్వాత 24 అవర్స్ 50 దినాల ప్రార్థన, ఆగస్టు 23 ముగింపు సభ. రండి కలిసి ప్రార్థన చేద్దాం, విజయాన్ని సాధిద్దాం. ఎస్తర్ ప్రార్థించింది, మోషే ప్రార్థించాడు, దానియేలు ప్రార్థించాడు, బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేశారు, అపోస్తలులు ప్రార్థన చేశారు, గొప్ప విజయాలు చూశారు. నీ కుటుంబంలో వ్యాధి, బాధ, చింత, దుఃఖము, ఒత్తిళ్ళ, భార్యాభర్తల మధ్యలో పోరాటాల, ఒకవేళ ఏ సమస్య ఉన్నా మనము కలిసి ఒకరికోసం ఒకరు ప్రార్థించబోతున్నాం. వ్యక్తిగతంగా ఒక సేవకులుగా మీతో కలిసి మేము ప్రార్థన చేస్తాం. మనందరం కలిసి ప్రార్థించడం ద్వారా మన దేశంలో, మన రాష్ట్రాల్లో, మన పట్టణాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వబోతుండగా, పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ప్రేరేపిస్తే నువ్వు ఉన్న చోట ఉండకు పరిగెత్తుకుంటూ బెల్లంపల్లికి రా. బెల్లంపల్లిలో జరుగుతున్న ఈ ఉపవాస ప్రార్థనలో గొప్ప విజయాన్ని సాధిద్దాం. దేవుడు నిన్ను ప్రేరేపించి నడిపించిందిగా. ప్రైజ్ అల్లా.